హాయ్, హలో అండి. ఈరోజు నేను మన ఛానల్ ద్వారా నేతి బొబ్బట్లు, మా అమ్మ చేతి నేతి బొబ్బట్లు చూపించబోతున్నానండి. సాఫ్ట్గా చాలా సూపర్గా మా మమ్మీ నేతి బొబ్బట్లు చేస్తుంది అన్నమాట. ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ విధంగా శనగపప్పు తీసుకోవాలండి, పచ్చి శనగపప్పు. మీరు వేరే పెసరపప్పు అయినా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ శనగపప్పు అనేది బాగుంటుంది బొబ్బట్లకి. ఈ విధంగా శనగపప్పుని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత అందులో మనం వాటర్ పోసి నానబెట్టాలి అన్నమాట. నానబెట్టి ఈ విధంగా అండి, వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టి గంట సేపు నానబెట్టాలి. అరగంట పాటు ఈ పప్పు ఉడకాలి అన్నమాట. డైరెక్ట్ కుక్కర్లో కూడా వేస్తారు కొంతమంది, కానీ ఈ నానబెట్టి ఉడకబెట్టినప్పుడు మనకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చేయండి, డైరెక్ట్ కుక్కర్లో కంటేను ఈ విధంగా అండి. మంచిగా మనకి పప్పు కూడా అరగంట సేపు ఉడకబెట్టాలని చెప్పాను కదా, చూడండి. ఇలా మనం ఉడికిందా లేదా అని టెస్ట్ చేయొచ్చు. ఇలా చిదిమితే వచ్చేసేయాలన్నమాట. ఇంకా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా టోటల్గా మనకు కాస్త చల్లారాలి అన్నమాట. ఇప్పుడు మంచిగా మనకి చల్లగా అయిపోయిన తర్వాత వీటిని పొడి ఆడుతున్నాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పప్పుని మనం మిక్సీ పట్టాలి అన్నమాట. ఈ విధంగా, ఈ విధంగా మనకి టెక్స్చర్ కూడా ఈ విధంగా ఈ విధంగా రావాలండి. స్మూత్గా అని కాదు, ఈ విధంగా కొంచెం ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బొబ్బట్లకి మనం ఇంకా బెల్లం కూడా కావాలి అన్నమాట. కేజీ పప్పుకి 1.5 కేజీ బెల్లం పడుతుంది అన్నమాట. ఈ బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్ బాటిల్లో వేసేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా అండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ పైన పెట్టేసి దీన్ని మనం చక్కగా ఈ విధంగా ఎలా బెల్లంలో కాస్త అవి ఇవి ఉంటాయి కదా, అవి ఏమి లేకుండా మంచిగా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది టెక్స్చర్. ఇప్పుడు దీన్ని మనం ఆనకం పెట్టాలి అన్నమాట. స్టవ్ పైన మనం పెట్టేసి బెల్లాన్ని, షుగర్తో కూడా చేస్తారండి కానీ బెల్లంతో చేయండి, టేస్టీగా ఉంటుంది, హెల్త్ వైజ్గా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. చూసారా, ఈ విధంగా బెల్లం ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనకి. ఈ విధంగా ఇప్పుడు కంప్లీట్గా మనకి బెల్లం ఆనకం వచ్చిందండి. టెస్ట్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చేతికి ఎక్కడా స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే మనకి ఆనకం సరిగ్గా వచ్చింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంతకుముందు మనం పప్పును గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఆ పప్పుని ఈ బెల్లంలోకి వేసేయాలి అన్నమాట. బెల్లం ఆనకంలోకి మొత్తం ఇలా వేసేసి మనం కలపాలి అన్నమాట. మా మమ్మీ నేతి బొబ్బట్లండి, చాలా టేస్టీగా చేస్తుంది. యాక్చువల్లీ ఉగాది బ్లాగ్, నాకు వీలు అవ్వలేదు ఎడిటింగ్కి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు. ఈ విధంగా అండి మనకు పప్పు మొత్తం అది కలిపాక టెక్స్చర్ ఇలా వస్తుంది. వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం బొబ్బట్లకి పిండి కూడా అవసరం కదండి. ఫస్ట్ 1 గ్లాస్ మైదా పిండికి 2 గ్లాసుల గోధుమ పిండి వేసుకోండి. డైరెక్ట్ మైదా పిండితో కూడా చేస్తారండి, బట్ అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవని నేను అలా చెప్తున్నాను. ఈ విధంగా వాటర్ పోసి కలిపి అందులో కాస్త ఆయిల్ పోసి పక్కన పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు మాత్రం ఇందులో ఆయిల్ ఇంకా నెయ్యి కూడా కలపాలండి. నూనె నెయ్యి కలిపిన మిశ్రమం అన్నమాట. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా మనం పిండిని, ఆ పిండిని ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అన్నీ పక్కన పెట్టాలి అన్నమాట. ఈ బాల్స్ చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది తెలుసా, పూర్ణం బాల్స్ ఇలాగే తినాలి అనిపిస్తుంది. వీటితో పూర్ణాలు కూడా చేయొచ్చండి, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూనె ఇంకా నెయ్యి కలిపిన మిశ్రమం ఉంది కదా, అది కాస్త పాన్ పైన వేసేసుకొని ఈ విధంగా మనం చేయాలి అన్నమాట. కాస్త పెనంకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మా మదర్ ఎలా చేస్తున్నారంటే మనకి చూడండి, ఇక్కడ మనకి ఆ పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ విధంగా చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా అని పూర్ణం ముద్దలు ఉన్నాయి కదా, ఆ పూర్ణం లడ్డూలాగా చేసిన పూర్ణంని ఈ విధంగా మొత్తం మనం ప్యాక్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా చేసి చేతితోనే అనాలండి. ఎక్కడా కూడా ఇక్కడ చపాతీ కోలా మనం యూజ్ చేయం బొబ్బట్లకి, చేతితోనే ఈ విధంగా అంటామన్నమాట. ఈ విధంగా అండి, కొంతమంది అరిటాకులో కూడా అంటారు, కొంతమంది కవర్ పైన అంటారనమాట. మనం కోల పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చక్కగా వస్తుంది కదా భక్షాల షేప్లో. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇంకా తీసి మనం నూనె ఇంకా నెయ్యి మిశ్రమం ఉంది కదా, మిశ్రమం వేసి పెట్టాం కదా పెనం పైన, ఒక్కసారి వేసేయాలి. వావ్, ఈ విధంగా అనమాట. ఇంకా అది మంచిగా కాలుతుందండి. మనకు అది కాలుతున్నప్పుడు కూడా కాస్త నెయ్యి నూనె కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి అన్నమాట. వేసేస్తే చాలా చక్కగా మనకు ఉంటుంది, టేస్ట్ వైజ్గా కూడా అండి. చాలా అసలు చూస్తుంటే నోరూరిపోతుందండి బొబ్బట్లు. ఆహా, ఎంతమందికి ఇష్టం చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. ఈ విధంగా 2 సైడ్స్ మనం కాల్చేసుకోవాలండి. మనం కాల్చుకున్నాం కదా ఈ విధంగా. వావ్, ఈ విధంగా అండి. మళ్ళీ చూడండి అన్నీ
ఈ విధంగా మనం కాల్చిన తర్వాత ఏంటంటే ఇందులో నెయ్యిని నంచుకొని తింటే ఆహా ఆ టేస్టే సూపర్ అండి. అందుకే నేతి బొబ్బట్లు అన్నమాట. నేతిని నేతిలో నంచుకొని తింటారన్నమాట. చాలా సూపర్గా ఉంటుందండి అమ్మ చేతి బొబ్బట్లు, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఉగాదికి శ్రీరామనవమికి తప్పకుండా నేతి బొబ్బట్లు ఉండాల్సిందే. మీ ఫ్యామిలీలో కూడా అంతే కదా, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఈ విధంగా అన్నమాట ఆహా నేతిలో మనం తింటేను ఆహా నాకు మళ్ళీ ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఓకేనా. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.